నమస్కారం. సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎన్నికల నిర్వహణలో చిత్తూరు నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండేలా అధికారులు పనిచేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ఓ పి శ్రీనివాసులు. కార్మిక లోకానికి పెద్దన్నలా అండగా ఉంటా, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉద్ఘాటన. చిత్తూరు నగరంలో పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన గురిజాల జగన్మోహన్, సీకే బాబు. ఎన్నికల నియమావళికి రాజకీయ పార్టీలు సహకరించాలి, జిల్లా కలెక్టర్ సూచన. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ విస్తృతంగా తనిఖీలు. ఎన్నికల కోడ్ అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశం. ఈనాటి వార్తల్లోని వివరాలు. ఎన్నికల నిర్వహణలో చిత్తూరు నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా అధికారులు పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ఓ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల్లో నిర్వహించవలసిన బాధ్యతల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మరియు ఆర్ఓ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా అన్ని రకాల టీమ్స్ అధికారులు, వారి వారి సహాయక సిబ్బంది అందరూ సమన్వయం చేసుకుని చిత్తూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంకాలం 3 గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను, ఎన్నికల నియమావళిని 100% పాటించి ఎన్నికల విధులు నిర్వహించాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ టీమ్స్ రోజువారీగా రిపోర్ట్లు 2 సార్లు నియోజకవర్గం ఎంసీసీ నోడల్ అధికారికి పంపించాలన్నారు. చిత్తూరు నియోజకవర్గం లా అండ్ ఆర్డర్కు సంబంధించి డిఎస్పీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సమావేశాలు మరియు ర్యాలీల నిర్వహణకు ముందస్తుగానే డిఎస్పీ నుంచి అనుమతి పొందాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేస్తే సంబంధిత ప్రింటర్ పేరు, ఎన్ని కాపీలు వేసి ఉన్నారన్న పూర్తి వివరాల రిపోర్ట్ను పంపించాలన్నారు. ఆర్టికల్స్, మద్యం, డబ్బులు సీజ్ చేసిన వెంటనే ముందస్తుగా సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేయాలన్నారు. సివిజిల్ యాప్ ద్వారా కాల్ సెంటర్, ఆర్ఓ నుంచి వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిశీలించి రిపోర్ట్ను జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలని సూచించారు. కార్మిక లోకానికి పెద్దన్నలా అండగా ఉంటానని ప్రజానాయకులు సీకే బాబు పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్తో కలిసి ఎస్టేట్లోని ఆటోనగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోను కాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దీంతో ప్రజాక్షేత్రంలో తమ తమ భవితవ్యాన్ని తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఇక చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్ సీకే బాబుతో కలిసి ప్రచారం ప్రారంభించారు. ఈరోజు ఎస్టేట్లోని ఆటోనగర్లో ప్రచారం చేపట్టారు. ప్రచార పర్వానికి ముందు అధికార పార్టీ నేతలు స్థానిక ఓటర్లను బెదిరించినట్లు సమాచారం అందడంతో మాస్ లీడర్ ఎస్టేట్ ప్రజల్లో భయం పోగొట్టడానికి ఆటోనగర్లో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్మికులు సీకే బాబుకు పూలమాలలతో ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సీకే బాబు అక్కడి ప్రజానీకానికి భరోసా ఇచ్చారు. కార్మికులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని సూచించారు. నిర్భయంగా ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అలాగే అసెంబ్లీ అభ్యర్థి గురిజాల జగన్ ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈసారి ఓటర్లు టీడీపీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వసంతకుమార్, కాజూరు బాలాజీ, హేమలత, ప్రభాకర్ నాయుడు, యువరాజుల నాయుడు, మధు, శేషాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చాను, మీలో ఒక్కడిగా ఉంటాను, ఆశీర్వదించి శాసనసభకు పంపండి అని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్ పేర్కొన్నారు. సోమవారం గంగనపల్లిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో గురిజాల జగన్ ప్రసంగించారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ద్వారా తమ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించాలన్న ఉద్దేశంతో రాజకీయ అరంగేట్రం చేసినట్లు వివరించారు. నిరుపేద ప్రజానీకానికి సేవ చేయడంతోనే నిజమైన సంతృప్తి ఉందన్న విషయాన్ని కొన్ని రోజుల్లోనే గ్రహించామని, ఇకపై ప్రజల సేవ చేయడమే అజెండాగా ముందుకు వెళ్తామన్నారు. చిత్తూరు అభివృద్ధి కోసం బరిలోకి దిగుతున్న తనను పెద్ద మనసుతో చిత్తూరు ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, హేమలత, కాజూర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కల్చర్ ని మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకునేది వద్దు, కాకపోతే చాలా ఇబ్బందులు పెట్టిన విషయాలు తెలుసు కాబట్టి అటువంటి పార్టీ మనకి కావాలా వద్దని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం కంటే వారి పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు, ఏదో మొన్న విన్నాను ఇన్నాళ్ళు ఎక్కడికి పోయి ఉన్నాడు, ఇన్నాళ్ళు మాకు వేరే నైట్ లో పని లేదు, పగల్లోనే పని ఉండింది, రెగ్యులర్ లో పోయి బిల్డింగ్లు కట్టించుకొని 10 రూపాయలు సంపాదించుకొని ఇక్కడ ఏదో ఒక మంచి పని చేద్దామని పోయి ఉన్నా కాబట్టి ఎక్కడికి పోలే, బెంగళూరే పోయి ఉంటుంది, తిరిగి వచ్చేసినా. కాబట్టి వాళ్ళకి తెలియాల్సింది ఏమంటే వైస్ చైర్మన్ గా ఆర్టీసీలో ఉంటూ కనీసం ఒక ఆర్టీసీ బస్సు తేల. ఈ మాట ఎందుకంటానంటే వేరే పర్సనల్ గా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఆల్రెడీ వాళ్ళు ఒక బాధ్యతలో అంటే వైస్ చైర్మన్ ఆర్టీసీకి ఉన్నారు. ఒక బస్సు ఏదైనా కొత్త చూసారా చిత్తూరులో? ఎక్కడికైనా ఒక బస్సు రూట్ కి కొత్త బస్సు వేసారా? మరి అధికారం ఆల్రెడీ ఉండే ఏమీ చేయనోడు, రేపు ఏదో చేస్తానంటే మీరు నమ్ముతారా? నాకు ఏ అధికారం లేదు. తెలుగుదేశం పార్టీలో 14 ఏళ్లుగా ఒక కార్యకర్తగా ఉన్నా, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చారు, నిర్ణయించుకొని చెప్తారు కదా. అంటే ఏది చేయని వ్యక్తి ఇంకేమో చేస్తానని మాయ మాటలు చెప్పడానికి మీ ముందుకు వస్తాడు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 16 విడుదల కావడం జరిగిందని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే అవసరమైన అన్ని టీంలు ఏర్పాటు చేయడంతో విధులను నిర్వర్తించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్టాండింగ్ కమిటీ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు డిఆర్ఓ పుల్లయ్యతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబడి 48 గంటలు కావస్తున్నదని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగును, పోస్టర్లను అన్నింటినీ తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇదివరకే ఎంసీసీ మానిటరింగ్ యూనిట్, ఎలక్ట్రోలర్ మరియు ఎపిక్ కార్డ్ మేనేజ్మెంట్ యూనిట్, పోలింగ్ స్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ యూనిట్, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ యూనిట్, ట్రాన్స్ఫర్ అండ్ మేనేజ్మెంట్ యూనిట్, మానిటరింగ్ యూనిట్, స్వీప్ మేనేజ్మెంట్ యూనిట్ తదితర బృందాలు వారి కేటాయించిన విధులను నిర్వర్తించడం జరుగుతున్నదని సూచించారు. ఈ బృందాలన్నీ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో వారి విధులను నిర్వర్తించడం జరుగుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. నగరంలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఏఆర్ఓ కమిషనర్ జే అరుణ పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ అమలుపై కమిషనర్ సోమవారం ఉదయం నగరంలో విస్తృతంగా పర్యటించి తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లోపల ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి రాజకీయపరమైన పోస్టర్లు, బ్యానర్లను తొలగింపచేశారు. వివిధ పథకాలు, నేమ్ బోర్డులపై ఉన్న ముఖ చిత్రాలపై తెలుపు స్టిక్కర్లను అతికించారు. శిలాఫలకాలను మూసి ఉంచారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణాలు, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలల్లో త్రాగునీటి ప్లాంట్ వద్ద ఉన్న స్టిక్కర్లను తొలగింపచేశారు. అలాగే ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. నగరంలో ఎక్కడా రాజకీయపరమైన పోస్టర్లు, బ్యానర్లు, స్టిక్కర్లు ఉండరాదని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేస్తే తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమలుపై వార్డుల్లో నిరంతరం నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామకృష్ణుడు, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ చిన్నయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, పలువురు మేస్త్రీలు పాల్గొన్నారు. బీసీల వ్యతిరేక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రావూరి ఈశ్వరరావు ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని గురునగర్ కాలనీలో తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన సొంత నిధులను వెచ్చించి తనవంతుగా అవిరామ కృషి చేశానని పేర్కొన్నారు. ఆ పార్టీలో బీసీలకు సముచిత స్థానం లేదని, కేవలం బీసీలను అణగదొక్కేందుకు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనను ఆహ్వానించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశిస్తే శక్తివంచన లేకుండా గతంలో ఆ పార్టీకి ఎన్నో సేవలు చేశానని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2004 టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏఎస్ మనోహర్ విజయంలో తాను కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు. అయితే తదనంతరం అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది కరుడుగట్టిన టీడీపీ నాయకులు తనను హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నాయకుడిగా తనను గౌరవించకపోగా తన కుటుంబాన్ని వీధిలోకి లాగారని ఆరోపించారు. తన ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అని, బీసీలకు ఆ పార్టీ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీని నమ్ముకొని తాను వీధిలో పడ్డానని కన్నీటి పర్యంతరమయ్యారు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం లాంటి వారేమని, వారు చేస్తున్న అభివృద్ధి తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, ఆ పార్టీ చిత్తూరు పార్లమెంటు, చిత్తూరు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మా ఫ్యామిలీ రోడ్లకి లాగినారు, బీసీ 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 అని చెప్పి నన్ను బీసీ అని చెప్పి వాడుకొని వదిలేసినారు. కాబట్టి ఈ రోజుకి కూడా బ్యానర్లో చూడండి, నా ఫోటో పెట్టకూడదు అంటారు ఆ నలుగురు నాయకులు. కాబట్టి అసలు నేను ఏం మోసం చేసినాను, చంద్రబాబు డైరెక్ట్గా రమ్మన్నాడు, నేను నేరుగా వచ్చిన పార్టీలో చేరినా, పార్టీలు చేస్తే నా బ్యాగ్కి మూతపడిందే కాకుండా ప్రతి ఒక్కడు నన్ను అవమానం చేయడమే. ఏమి ఈశ్వరరావు పైన అయిపోయింది, ఈశ్వరరావు ఏం లేదని, నా కోట్ల ఆస్తుంది, నాకేం లేకుండా కాదు, నా కోట్ల ఆస్తుంది. ఈరోజు ఎటుండే తమ్మిదే 100 వస్తుంది, అయినా ఏమీ లేదని ప్రాపగండ చేసింది తెలుగుదేశం నాయకులు కొంతమంది. కాబట్టి తెలుగుదేశంలో మీ ప్రతి ఒక్క కార్యకర్త చెప్తా ఉన్నా, బీసీ అనేవాడిని చిత్తూరులో ఒక్కరిని కూడా త్వరగా డెవలప్ చేయలే, ఎస్సీ అనేవాడిని ఒక్కరిని కూడా డెవలప్ చేయలే, కమ్మాస్ అనేవాడిని ఒక్కరిని డెవలప్ చేయలే. నాకు మహానుభావుడు ఈరోజు బీసీలకి ఎంతో సేవ చేస్తున్నాడు,
ఎస్సీలకు సేవ చేస్తున్నాడు, వెహికల్ సెక్షన్కి సేవ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు 12 నుండి చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దీనికి రావయ్యా నీకు మంచి చేస్తామంటే, ఆయన ఏదో బబ్జీ ఆడుకుంటాడు బబ్జీ ఆడుకుంటాడు, ఆయన ఆడే బబ్జీ ఇది. మీ అపూర్వ సిల్క్ లో సంబరాల సంక్రాంతి ఆఫర్స్, 5 లక్షల్లో వెరైటీలు, లక్షణమైన బహుమతులు, పండుగ షాపింగ్ కై విచ్చేయండి. సారీస్, ఫ్యాన్సీ సారీస్, లంగా ఓణీలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్ పై మాత్రమే 10% ప్లస్ 5% ఏకంగా 15% డిస్కౌంట్. ఈ ఆఫర్ జనవరి 1 నుండి 16 వరకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం రాఘవ థియేటర్ పక్కన ఉన్న అపూర్వ సిల్క్స్ 2వ షోరూమ్ నందు మాత్రమే. ఇంకా కొన్ని రకాల వస్త్రాలపై 1+1 ఆఫర్లు, అన్ని రకాల వస్త్రాలపై 5 నుండి 50% డిస్కౌంట్, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి. ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గోగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇలా అన్ని సరికొత్త కలెక్షన్స్ సాటిలేని తగ్గింపు ధరలకే. సంప్రదాయ వస్త్రాలకు, ట్రెండీ ఫ్యాషన్లకు అపూర్వ సిల్క్, నాయుడు బిల్డింగ్స్, రాఘవ థియేటర్ పక్కన, చిత్తూరు. 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈరోజు నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగాయి. పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర విద్యాశాఖ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 116 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. 22,594 మంది విద్యార్థులకు గాను 21,900 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 99% ఉంది. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజన్ తనిఖీలు నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అలాగే తొలి రోజు 10వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరవ్వడం విశేషం. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం శుభాభినందనలు ప్రకటించారు. శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. స్వామివారు రోజుకో వాహన సేవపై భక్తులను కటాక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం పార్వతీ పరమేశ్వరులు భూతవాహనంపై భక్తులను కటాక్షించారు. చోళరాజుల కాలంలో శ్రీ అగస్త్యమునేశ్వర స్వామి తపోబలంతో నీవా నదీ పరీవాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన పురాతన ఆలయం శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి ఆలయం. కాశీలో విశ్వనాథుని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నాడే చిత్తూరులో అగస్తీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు చారిత్రక నేపథ్యం ఉంది. నిత్యం పూజలతో అలరారుతున్న శైవ క్షేత్రం కూడా ఇది. శివరాత్రి ఉత్సవాలతో పండుగలు, పర్వదినాలు ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. అన్ని శైవ క్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగితే ఈ క్షేత్రంలో మాత్రం పంగుని మాసంలో ఉత్తర బ్రహ్మోత్సవాలు 12 రోజుల పాటు ఘనంగా జరగడం విశేషం. ఇకపోతే పంగుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆది దంపతులు భూతవాహనంపై భక్తులను కటాక్షించారు. అంతకుముందు అగస్తీశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు అలంకార భూషితుండై భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు, ఆలయ చైర్మన్ శివప్రసాద్, ఈవో తిమ్మారెడ్డి, కాలభైరవ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్, పాలక మండలి సభ్యులు లతా, మల్లి ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఆ
ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ కల్పన కేంద్రంగా కాకుండా ప్రస్తుత అధికార పార్టీకి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ ద్వారా 162 గ్రూప్1 గ్రూప్2 పోస్టుల భర్తీల కోసం అప్పటి ప్రభుత్వం 27/2018 నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. అనంతరం వైకాపా ప్రభుత్వం అక్రమంగా నియమించుకున్న ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సమాంగ్, కార్యదర్శి పిఎస్ రామాంజనేయులు పోస్టుల భర్తీలో చేతివాటం ప్రదర్శించి అనర్హులకు కూడా పోస్టింగులు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయంగా టీడీపీ ఇదివరకే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కేసు దాఖలు చేసి ఉందన్నారు. అయితే సంబంధిత కేసు కోర్టులో నడుస్తుండగానే ఏపీపీఎస్సీ ద్వారా దొడ్డిదారిని ఉద్యోగాలు పొందిన అధికారులు ఈరోజు ఎన్నికల విధులకు నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం తమ సమీప బంధువులను ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులుగా నియమించుకొని తనకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించి సంబంధిత నోటిఫికేషన్లో ఎంపికైన అధికారుల వివరాలను రాష్ట్ర గవర్నర్కు నివేదించి వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాగా ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేంద్ర కుమార్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ పాలకవర్గం మాజీ డైరెక్టర్ కాండ్ర రమేష్ నాయుడు, టీడీపీ నాయకులు కొండరాజు కాలువ సునీల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ 162 పోస్ట్ ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ గా నియమింపబడ్డారో వీళ్ళందరూ నియామకం ఇంకా చల్లదు, వీళ్ళు అనర్హులు, సెట్ షేర్ చేయండి ప్రాసెస్ మొత్తం, 6 నెలల్లో మళ్ళీ మొత్తం రీసెట్ చేసి కొత్త దీనికి వెళ్ళండి, నోటిఫికేషన్ వెళ్ళండి అని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. ఇప్పుడు ఈ 162 మంది ఎవరైతే బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్, కరప్ట్, ఇంకేదైనా పద్ధతుల ద్వారా వాల్యుయేషన్ జరిగి ఆఫీసర్లు అయ్యారు, వీళ్ళలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 30 మంది డిఎస్పీలు, 29 మంది డిప్యూటీ కలెక్టర్లు, 30 మంది డిఎస్పీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాసెస్ ద్వారా ఆఫీసర్లుగా నియమింపబడి ఈ సిస్టమ్ లో పనిచేస్తున్నారు. 29 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలుగా, డిప్యూటీ కలెక్టర్లుగా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నా, ఇవాళ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇలాంటి బయాస్డ్ ప్రాసెస్ నుంచి ఆఫీసర్లుగా పుట్టుకొచ్చి నియమితులైనటువంటి అధికారులు అందరూ కూడా ఎలక్షన్ ప్రాసెస్ ని ఫెయిల్‌గా చేస్తారని చెప్పి గ్యారంటీ ఏంటి? తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ సినీ కథానాయకి అనన్య నాగళ్ళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల అనన్య నాగళ్ళ మీడియాతో మాట్లాడుతూ తంత్ర సినిమా ఘన విజయం సాధించిందని కొనియాడారు. స్వామివారి ఆశీస్సులతోనే ఈ సినిమా ఇంత విజయం సాధించిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం షెర్లాక్ పోర్టల్ సినిమాలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నిర్వహణలో చిత్తూరు నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండేలా అధికారులు పనిచేయాలి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ఓ పి శ్రీనివాసులు. కార్మిక లోకానికి పెద్దన్నలా అండగా ఉంటా,
మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉద్ఘాటన. చిత్తూరు నగరంలో పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన గురిజాల జగన్మోహన్, సీకే బాబు. ఎన్నికల నియమావళికి రాజకీయ పార్టీలు సహకరించాలి, జిల్లా కలెక్టర్ సూచన. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ విస్తృతంగా తనిఖీలు. ఎన్నికల కోడ్ అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.